కడప జిల్లా బద్వేల్లో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని 28 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద జీవిత చరిత్ర, సుమతి శతకం, వేమన పద్యాలు అనే అంశాలపై విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ డివిఎస్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ, కడప ఆర్టీసీ అధికారి రాంబాబు, ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులు, రామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మనం పట్టుదలతో మనం శ్రమిస్తే ఏదైనా సాధించగలం. అందుకు ఉదాహరణగా నేనే చెప్పుకుంటాను. ఒకటి, నా జీవితంలో ఆదర్శవంతులు ఇద్దరు, ఒకటి మా తండ్రి, రెండు వివేకానంద గారు. నేను నా క్లాస్మేట్స్ లో మీరు ఎవరన్నా అడిగితే గనా నిజంగా మాతో పాటు చదివిన సాయి అయినా ఈ రోజు ఈ సాయి అయినా అంటారు. నేను 7th క్లాస్ ఎగ్జామ్స్ లో కూడా ఫెయిలే, కానీ ఒక్క కోరిక అయితే ఉండేది, ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో మిగతా వాళ్ళు ఎందుకు ముందుకు పోతున్నారు, నేను ఎందుకు పోలేను, నేను ఎందుకు చదవలేను. అదే విధంగా నా తండ్రి గారు ప్రోత్సహించారు. వివేకానంద గారి పుస్తకాలు ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టానో నా జీవితంలో చాలా మార్పు కలిగింది. ఈ రోజుకి వివేకానంద పుస్తకాలు కనీసం నెలకు ఒక్కసారన్నా చదవకపోతే నాకు నేను చెప్పే శక్తిని కోల్పోతాను. ఎప్పుడైతే మీరు తప్పకుండా ఈ రోజు మళ్ళా మీకు రామకృష్ణ సేవా సమితి తరఫున మీ అందరికి ఉచితంగా వివేకానంద గారి పుస్తకాలన్నీ కూడా మీకు అందజేయబడుతున్నాయి. మీరు నిజంగా వివేకానంద సూక్తులకు కానీ వివేకానంద పుస్తకాలు, రామకృష్ణ చరిత్ర, రామకృష్ణ ప్రభా మ్యాగజైన్ ఒకటి వస్తుంది, వీటిని కన్నా మీరు నిత్యం తప్పకుండా చదివితే మన జీవితంలో మనకు తెలియని గొప్ప మార్పు వస్తుంది. మన మనసు ఎంతో పరిశుద్ధం అవుతే మనం ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతాం. అదైతే అక్షర సత్యం. ఈరోజు మీరందరూ మీకు ఎంతో భవిష్యత్తు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.